ఓ రోకు రాజకీయం, ఇంకో రోకు సినిమాలు, రెండింటినీ రెండు కళ్ళ లెక్కనే అనుకుని పనులు చేస్తుండు నందమూరి నటసింహం బాలయ్యబాబు. ఎమ్మెల్యేగా వాళ్ళ తాలూకులుండేటి పబ్లిక్కు ఏమేం కావాలో అరుసుకుంటేనే ఇంకో రోకు సినిమాల షూటింగ్కు పోతుండు. అట్లా ఒక్క సినిమాలు రాజకీయాలే కాదు, కాలు రెక్కలు సాఫ్ చేసుకునేటందుకు గిట్ల శవంటలు తీస్తుండు బాలయ్యబాబు. మెడల పసుపు పచ్చటి చల్లబట్ట, నెత్తిన అద్దాలు, తెల్లటి కద్దరి బట్టలు పేయి మీద. అగో బాలయ్య బాబు ఏమో కండలు పెంచే ఈగలం చేస్తున్నట్టున్నాడు కదా చూస్తుంటే. కొత్త సినిమా కొరకు కండలు ఏమన్నా పెంచుతున్నాడేమో బాలయ్య బాబు అనుకునేరు. కాదు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్తగా పెట్టిన జిమ్ సెంటర్ ని బాలయ్య బాబే రిబెన్ గా తిరిచి సాల్ చేసిండట. గట్లా అంత దూరం పోయి ఉత్తగొస్తేటాక జిమ్ కథ ఏందో ఓ పాలు చూద్దాం అనుకున్నట్టున్నాడు. అందుకనే ఇగో ఇట్ట కదరి బట్టలలో వచ్చి జిమ్ చేసిండు బాలయ్య బాబు. ఇగిట్ట సార్ జిమ్ చేసుడు, పక్క పోయింటి ఉన్నోళ్ళు జై బాలయ్య జై జై బాలయ్య అనుకుంటా జే జైలు కొట్టుడు. ఓ సార్ జిమ్ కార్యం మామూలుగా నడవలేదనుకో రాజోలి. ఇక ఇదిట్టుంటే పనిల పని అని హిందూపురంలో పెట్టిన అన్న క్యాంటీన్ కూడా ఓపెనింగ్ చేసిండు బాలయ్య బాబు. సార్ రిబ్బెన్ కత్తిరియంగానే ఇక ఒకలెనక ఒకలొచ్చి సార్ ను గట్టినే ఎదుర్కొన్నారు. ఈ బుడ్డోడు పూల గుత్తి పట్టుకొచ్చి సార్ చేతుల్లో పెట్టిండు. అంతేకాదు బాలయ్య బాబే దగ్గరుండి అందరికి వడ్డిచ్చిండు. సార్ వడ్డిస్తుంటే తినడానికి పళ్ళెం పట్టుకుని నాకు నాకు అనుకుంటా మస్తు ముందడుకొచ్చాక వాడారు పబ్లిక్. ఇది ఒక్కటే కాదు, ఇగిటు సర్కారు తరపుకించి 3 కొత్త బస్సులను కూడా రిబ్బెన్ కత్తిరించి రోడ్ ఎక్కిచ్చిండు బాలయ్య బాబు. ఈ అన్న గుమ్మడికాయతో దిష్టి తీయంగానే బాలయ్య బాబు డ్రైవర్ సీట్ లో కూర్చొని బస్సును సాల్వ్ చేసి ఓ మలకాట తిరిగి వచ్చిండు. గిట్ట అడు పోయినవా అంటే మళ్ళా అన్ని పనులు ఒడిపించుకుని రావాలన్నట్టే ఒకటే పాలి 3 పనుల్ని ముగించుకొని వచ్చిండు బాలయ్య బాబు. ఏదైతే గాని బాలయ్య సార్ జిమ్ చేసుడే మస్తు అనిపించిందట. సారును సినిమాలలో 6 ప్యాక్ తో చూడాలనుకుంటు ఆయన అభిమానులు. అయినా సారు సినిమాలు తీయడానికి కండలు కావాలన్నా తొడలుంటే చాలదా అనుకుంటున్నారట ఇంత మంది ఆయన అభిమానులు.